ఈ కరోనా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ మీద ఏమన్నా ఒక 5 నిమిషాలు మాట్లాడతారా? కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా ఈ రెండు రకాల సంక్షోభాలు తెచ్చిపెట్టింది, ప్రాణాపాయం ఒకటి తెచ్చిపెట్టింది, ఆర్థిక వ్యవస్థని కొట్టుకుల్చేటటువంటి రెండో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకని పనులు ఆగిపోయినాయి కాబట్టి. ప్రొడక్టివ్ యాక్టివిటీ మానవ ఉత్పాదక ఉత్పత్తి కార్యకలాపాలన్నీ కూడా దే హావ్ కంప్లీట్ స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. ఇది పెద్ద సంక్షోభాన్ని దారి తీస్తుంది. ఇప్పటికే సంక్షోభం లక్షణాలు బాగా మొదలయ్యాయి. దీనికి పరిష్కారం ఏమిటి అనేది ప్రభుత్వం చూపెట్టాలి. దీనికి పరిష్కారం చూపెట్టడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రైవేట్ ఎకానమీ తరహా ఎకానమీని భవిష్యత్తులో కూడా సమర్థించుకోవడం ఎట్లాగా అనేటువంటి కోణం నుండి ఆలోచిస్తూ ఈ ప్యాకేజీ లేదా ఉద్దీపన పథకాలు ప్రవేశపెడుతుంది అనేది ముందు మౌలికంగా మనం చెప్పవచ్చు. అంటే ఉత్పత్తి కార్యకలాపాలని పరిరక్షించి పునరుద్ధరించడం ఎట్లనే దానికంటే కూడా ప్రైవేట్ కార్పొరేట్ హౌసెస్ని బలో వాళ్ళని నిలబెట్టి వాళ్ళని బలోపేతం చేయటం ఎట్లాగనేది వాళ్ళ మైండ్లో ఉంది. ఒక రకంగా పాలకవర్గ ధోరణి కార్పొరేట్ వ్యవస్థను కాపాడే ధోరణి. ఎస్ రైట్ బేసిక్ పాయింట్ అది. బేసిక్ పాయింట్ నేనేమి లేవనిస్తున్నాను అంటే అసలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వ్యక్తిగత ప్రాఫిట్స్ మోటివేటెడ్ గా ఉపాధిగా ఏర్పడ్డటువంటి ఆర్థిక వ్యవస్థ, వ్యక్తిగత లాభాలు సమాజ అవసరాలు కాదు, సమాజ సంక్షేమము కాదు. దానివల్ల ప్రకృతి వనరులు ఎంత నష్టపోతాయనే ఒక జాగ్రత్త కాదు, ప్రకృతి వనరుల్ని దుర్వినియోగం చేస్తాడు, ఓవర్ యూజ్ చేస్తాడు, సమాజానికి అవసరమైన ఉత్పత్తి కాకుండా ఒకప్పుడు ఓవర్ ప్రొడక్షన్ చేస్తాడు లేకపోతే అండర్ ప్రొడక్షన్ చేస్తాడు. ఈ క్రమంలో శ్రామికులని మార్కెట్ గా వాడుకొని ఎంతమంది వలస కార్మికులు రావాలో అంతమందిని కాకుండా ఎంతమంది వస్తే అంతమంది రాణిస్తాడు. వలస కార్మికుల చట్టం ఉంది, దాని మీద ఇంకొక ఒప్పుడు నేను విపులంగా మాట్లాడతాను. వలస కార్మికులు ఎందుకంటే చట్టంలో ఏం చెప్పిందంటే ఒక స్కిల్డ్ లేబర్ ఈ రాష్ట్రాల మధ్య వలస అని అర్థం. రాష్ట్రాలు అంతర్రాష్ట్ర వలస అంతర్రాష్ట్ర వలస ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమకి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్ నైపుణ్యత కలిగిన కార్మికులు కొరత లాగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుండి ఆ స్కిల్లో ఉన్నటువంటి కార్మికులు తెచ్చుకోవడం అనేటటువంటి మైగ్రేట్ లేబర్ యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే ఓకే ఈ పాయింట్ కీలకమైంది. ఇప్పుడు దాకా అది ఎవరు డ్రైవ్ చేయలేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణలో ధాన్యం పండి రాసులు పోసిన తర్వాత దాన్ని కొని గోడౌన్లకు చేర్చడం దగ్గర హమాలీల అవసరం ఉంది. హమాలీలు అవసరం ఉంటే మొత్తం తెలంగాణలో ఉండే తెలంగాణలో కూడా హమాలీలు చాలామంది ఉన్నారు కదా, బీహార్ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది చాలామందికి అర్థం కాలేదు. బీహార్ నుంచి హమాలీలు తెప్పిస్తే వ్యవసాయ శాఖ మంత్రి తర్వాత అక్కడ ఒక స్థానిక పోలీస్ అధికారి తర్వాత మిగతా రాజకీయ నాయకులు రైల్లో బీహార్ నుంచి దిగినటువంటి హమాలీలకి పూలదండలు వేశారండి పోయి ఆహ్వానించడానికి. ఎంత బిల్డప్ ఇచ్చారు చూసారా. ఇక ఈ పండిన పంటని ఇబ్బడి ముబ్బడిగా పండిన దాన్ని ఈ హమాలీల భుజాల మీద నుంచి చాలా స్కిల్డ్ హమాలీస్ వీళ్ళు దేశంలోనే, అందులోనూ బీహార్లో ఒక జిల్లాలో ఉంటారట వాళ్ళు. ఇప్పుడు అట్లా ఉంటుంది కదా, ఇప్పుడు
చేనేతలో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అట్లాంటిది ఆ పేరు కలిగినటువంటి హమాలీస్ని వాళ్ళు స్కిల్ హమాలీస్ అని ప్రత్యేకమైన రైలు పంపించి తెప్పించారండి వాళ్ళని. ఏలే మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ మీ అబ్జర్వేషన్కి. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే వాస్తవంగా స్కిల్డ్ అన్స్కిల్డ్ అనేది పక్కన పడేసేసి తక్కువ కూలితో పనిచేస్తారు అని ఆందోళన ఎక్కువ కొలియమని ఇతర హక్కుల కోసం ఆందోళన చేయకుండా ఉంటారని చీప్ లేబర్ గా చీప్ లేబర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఉండటం కూడా ఇక్కడే కాబట్టి ఎన్ని గంటలైనా పనిచేయడానికి సిద్ధపడి ఉంటారని అంటే మరింత దోపిడి చేసి మరింత శ్రమశక్తిని వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఈ చట్టా ఈ మైగ్రేట్ లేబర్ని వాడుకుంటున్నారు అనేది పూర్తిగా మనకి వాళ్ళు స్పష్టమైపోయింది. అవును అవును. కనుక ఓ ఇక ఒక మాట అండి, ఇక్కడ తెలంగాణ సీఎం తెలంగాణ పునర్నిర్మాణంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన అభివృద్ధిలో ఈ వలస కార్మికులు భాగస్వాములు అని చెప్పాడు. దాన్ని మనం ఇప్పుడు కూలంకషంగా పరిశీలిద్దాం. దానికి వచ్చేసాము, దాన్ని ఎలాగో యాక్టివ్ దాన్ని అన్ని చెప్పించాము, దాని మీద స్టడీ చేస్తున్నాం ఇప్పుడు. కనుక ఇప్పుడు కార్మికులకి భాగస్వామ్యం లేకుండా మొత్తం ఉత్పత్తిలో మినిమం వేజ్ కూడా చెల్లించకుండా పని భద్రత కూడా లేకుండా పని సౌకర్యాలు కూడా లేకుండా వర్కింగ్ కండిషన్స్ ఎంత వీలైతే ఎంత తక్కువ సౌకర్యాలు కల్పించి ఎంత తక్కువ కూలిచ్చి తక్కువ సౌకర్యాలు తక్కువ భద్రత కల్పించి ఎక్స్ప్లాయిటేషన్ చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఈ మార్కెట్ శక్తుల్ని లేదా ఇండస్ట్రియల్ శక్తుల్ని ఉద్దీపన పేరుతో పరిరక్షించేటటువంటి ఒక పెద్ద పనిలో ఈ 20 లక్షలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ పనిలో ఉంది ప్రభుత్వం ఇప్పుడు. అంటే ఏ కరోనా అయితే వాతావరణాన్ని కలుషితం చేయడం ద్వారా ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయడం ద్వారా కాలుష్యాన్ని పెంచడం ద్వారా కూడా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కారకులైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సవరించడానికి కదా దాన్నే తుంచి పోషించడానికి అవసరమైనటువంటి ఉద్దీపనలు ఎలా కల్పించాలా అనేటటువంటిది ప్రధానమైన అంశంగా పెట్టుకుని ఈ ఉద్దీపనలు కల్పించాలనేది మెయిన్ పాయింట్. వెరీ గుడ్. అవును లేదు, ఆ సెంట్రల్ పాయింట్ డీటెయిల్స్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. రెండు కీలకమైన విషయాలు ఏంటంటే మైగ్రెంట్ లేబర్ అనేది ఒకటి ఉందని వాళ్ళు నడక ప్రారంభించి దేశంలో భారతదేశపు చిత్రపటాన్ని ఒక్కసారిగా ఈ కరోనా సందర్భంలో మార్చిపడేశారు. ఎందుకు ఈ వలస కూలీలు అంతర్రాష్ట్ర వలసలు ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళు ఉన్న చోట పని ఎందుకు లేదు, రెండోది ఈ పనిమంతుల్ని వీళ్ళు తెచ్చుకుంటున్నారు అనేది చాలామంది అబ్జర్వేషన్లో లేదు. అక్కడ పని లేక దిక్కు లేక వస్తే వీళ్ళు పాపం ఈ ఏదో పనులు కల్పిస్తున్నారు, ఎంత ఎంత పడితే అంత చేయించుకుపోతున్నారు అనేది జనరల్గా ఉంది. అట్లా కాదు, వాళ్ళు స్కిల్ లేబర్ అని. రెండో విషయం, ఈ ఉద్దీపనలు అనేది ఏదైతే మీరు చెప్పిన దాంట్లో వలస కార్మికుల పట్ల కనీసపు కార్మిక హక్కులు కానీ సదుపాయాలు కానీ మానవ హక్కులు కానీ ఏర్పాట్లు కానీ ఏమీ లేవు, వాటిని పునరుద్ధరించే పని కంటే కూడా ఈ ఎక్స్ప్లాయిటింగ్ సెక్షన్స్ని కాపాడుకునే దానికోసమే ఉద్దీపనలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయని. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ వలస కార్మికుల చట్టాన్ని సరిగ్గా ఇంటర్ప్రెట్ చేసి దాన్ని అమలు జరుపుతున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ముద్దాయిలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ముద్దాయిలు చేసి ఈ వలస కార్మికులు ఎవరైతే ఎంప్లాయ్ చేసుకున్నారో వాళ్ళందరినీ ముద్దాయి చేసి ఒక పెద్ద నేషనల్ ఎంక్వైరీ జరగాలి. జరగాలి. అసలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అసలు వలస కార్మికులు అనేవాళ్ళు ఒక సెక్షన్ ఉన్నారు అనే దాని విషయమే ఒక్కొక్కటి ఒకటి బయటకు వస్తున్నాయి. పార్లమెంట్లోనేమో 10 కోట్లు ఉన్నారని ప్రకటించారు, ఇక్కడేమో ఉద్దీపన దగ్గరకు వచ్చేటప్పుడేమో 8 కోట్లకి తగ్గించారు. అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇప్పుడు తరలిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఈ లెక్కలన్నీ అన్నీ బయటకు వస్తున్నాయి, సర్వేలు కూడా రావాలి.
ఒకసారి బయటపడింది గనక ఒకసారి బయటపడింది గనక అన్ని రంగులు బయటికి వస్తాయి ఇక ఏంటంటే ఏం జరిగిందంటే ఈ ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం తరలింపు వల్ల వాళ్ళ పేర్లు వాళ్ళని నమోదైంది అవును అవును ఇదొక్కటే ఇందులో జరిగిన మంచి పని నేను ఇందాక కూడా అంటుంది కదా నాకు వెంటనే గుర్తుకొచ్చింది బీహార్ నుంచి హమాలీల్లో ఎక్స్పర్ట్స్ని స్కిల్ ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేకంగా రైలు పంపించి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది అనేది ఇక్కడ హమాలీలు లేరా తెలంగాణలో స్కిల్డ్ లేబర్ స్థానంలో స్కిల్డ్ లేబర్ని తెచ్చుకోవడం కోసమే ఏర్పడ్డటువంటి చట్టం అసలు దాని సంగతి అందరూ మర్చిపోయారు అదే అదే అది చాలా ముఖ్యమైన విషయం మీరు గుర్తు చేశారు మూడు విషయాల మీద మీరు చాలా ముఖ్యమైనవి దాంట్లో సూత్రబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం కోణంలో చక్కగా విశ్లేషించారు ఈ విశ్లేషణ చేసినందుకు దేశ దిశ వీక్షకులకు ఈ సమాచారాన్ని అందించడానికి తోడ్పడినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ధన్యవాదాలు